జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఇరవై మూడవ శ్లోకము శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఉపనిషత్ సారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు స్వామి చెబుతూ ఉన్నాడు అర్జున నశింపచేసేటటువంటి వస్తువు నశించే వస్తువులోనికి దూరాలి దూరి తన ప్రభావాన్ని చూపించాలి ఇది నియమం ఒక వస్తువు నశింపబడటానికి మరి ఆత్మలేమో ఈ సృష్టిలో అన్నింటికంటే కూడా చాలా సూక్ష్మమైనవి చాలా చిన్నవి అందులో ఏ వస్తువు దూరలేదు మరి దూరనప్పుడు తమ ప్రభావాన్ని ఆత్మ మీద చూపించటం అనేటటువంటిది జరగనే జరగదు అందుకనే అర్జున ఆత్మ అంటే నువ్వు నీ లోపలికి ఖడ్గాది ఆయుధాలు వెళ్ళలేవు అందుకనే నిన్ను ఛేదింపలేవు నీ లోపలికి అగ్ని అనే కణాలు కూడా లోపలికి వెళ్ళలేవు కనుక అగ్ని నిన్ను కాల్చదు నీ లోపలికి నీటి కణాలు కూడా వెళ్ళలేవు కనుక నీరు నిన్ను తడపలేదు నీ లోపలికి లోపలికి వాయు కణాలు కూడా దూరలేవు కనుక నిన్ను ఎండింప చేయలేదు వాయువు ఆ రకంగా సృష్టిలో ఏ వస్తువుకి కూడా ఆత్మ మీద తమ తమ ప్రభావాన్ని చూపించేటటువంటి శక్తి లేదు ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో అంటూ భగవానుడు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ ఉపదేశామృతాన్ని మనసారా భావన చేస్తూ స్వామి యొక్క దివ్యముఖారవిందము నుండి జాలువారినటువంటి అమృతవాక్కులను మనం కూడా ఒకసారి మళ్ళీ చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దాం నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి पावकः न चैनं क्लेदयन्ति आपः न शोषयति मारुतः ओ స్నానం చేసినప్పుడు ఎండకి కాచుకున్నప్పుడు గాలి బాగా వీస్తున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ మూడు నన్ను కదిలించలేవు నా మీద ప్రభావాన్ని చూపించలేవు కేవలం నేను ఉన్నటువంటి ఈ శరీరం మీద మాత్రమే తమ తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనేటటువంటి వాస్తవాన్ని ఉపనిషత్ సారాన్ని భగవద్ ఉపదేశాన్ని మనము నిత్య జీవితంలో ఈ రకంగా జ్ఞాపకం చేసుకోవటమే ఆత్మధ్యానం శ్రీమద్భగవద్గీత సారాంశముగా భగవానుడు మనకి పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా మనము చేయాల్సినటువంటి ఎనిమిది పనులు చెబుతూ ఉన్నారు స్వామి అవేమిటంటే నా మీదనే నీ మనస్సును ఎప్పుడూ లగ్నము చేసి ఉంచు మన్మనాభవ నా భక్తుడిగా ఉండు మద్భక్తో భవ అన్ని పనులు నా సేవగా చేస్తూ ఉండు మద్యాజీ నాకే నమస్కరించు మాం నమస్కూరు నన్ను ఒక్కడిని మాత్రమే ఆశ్రయించు మామేకం శరణం వ్రజ ఇక ఏడవకు మా శుచ నా గీతామృతాన్ని ప్రతిరోజు ఒక్క గీతా శ్లోకము ద్వారానైనా త్రాగుతూ ఉండు అమృతత్వాన్ని పొందుతావు నేను అనుగ్రహించినటువంటి అమృతాన్ని గీతామృతాన్ని అందరికీ సంతతము పంచిపెట్టేటటువంటి ప్రయత్నము చేస్తూనే ఉండు ఈ రకంగా నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు నువ్వు చేస్తూ ఉంటే నువ్వంటే నాకు చాలా ఇష్టడవతావు నేను నీ సకల పాపములని నశింపచేస్తాను అని భగవానుడు మనని చేయమన్నటువంటి ఈ ఎనిమిది పనులు మనం చేస్తాము అని మాట ఇద్దాం ఈ రకంగా హో శ్రీమన్నారాయణ నేను స్నానం చేసినప్పుడైనా నీరు తాకినప్పుడైనా ఎండ కాచినప్పుడైనా గాలి వీచినప్పుడైనా ఇవన్నీ నేను ఉండేటటువంటి నా శరీరాన్ని ప్రభావితం చేస్తాయే తప్ప నన్ను ప్రభావితం చేయలేవు ఎందుకంటే వీటన్నింటికంటే నేను చాలా సూక్ష్మమైనటువంటి వాడిని అనేటటువంటి భావనతోని నిత్యము ఆత్మధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీ అందే నా మనస్సుని లగ్నం చేసి ఉంచుతా హో శ్రీమన్నారాయణ నేను నీ భక్తుడిగా ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నా పనులన్నీ నీ సేవగా చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీవాడిని అనేటటువంటి భావన సంతతము నా మనస్సులో సాగిస్తూ నీకే నమస్కారము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకుంటా హో శ్రీమన్నారాయణ నేను ఇక ఏడవనే ఏడవను హో శ్రీమన్నారాయణ నేను నువ్వనుగ్రహించినటువంటి గీతామృతాన్ని ప్రతిరోజు ఒక్క శ్లోకము ద్వారానైనా ఆస్వాదిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను గీతామృతాన్ని అందరికీ సంతతము పంచిపెట్టేటటువంటి ప్రయత్నము చేస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా కరిష్యే వచనం తవ్వ శ్రీమద్భాగవతం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकमहर्षिलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मय तया तरवो विनेदुः ృదయం మునిమానతోస్మి శ్రీమన్నాారాయణునికి చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తయ ఉదిరయేత్ సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా విదురుడు హస్తినలో ఉండటం అక్కడ ఉండేటటువంటి వారందరికీ సంతోషాన్ని కలిగిస్తోంది అయితే విదురుడు ఎవరో తెలుసునా మాండవ్యుని శాపము వల్ల శూద్రభావాన్ని పొందినటువంటి సాక్షాత్తు యముడే ఈ విదురుడు అందుకని ఈ విదురుడికి అందరి మృత్యుకాలము గురించి తెలుసు అయితే ఎవరెవరు ఈ భూమి మీద ఎంత పాపము చేస్తే అంత పాపానికి తగినటువంటి దండన విధించేవాడు సూర్యుడు ఆ సూర్యుని కుమారుడే యముడు మరి ఇప్పుడేమో విదురుడిగా వచ్చాడు యముడు అందుకని ఈ యముడి కర్తవ్యాన్నంతటినీ సూర్యుడే నెరవేరుస్తూ ఉన్నాడు అని సూతుల వారు చెబుతూ ఇంకా ఇలా అంటూ ఉన్నారు ఓ మహర్షులారా ఇక యుధిష్ఠిరుడేమో రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేస్తూ ఆ రాజ్య భోగాలను ఆ రాజ్యములో ఉండేటటువంటి అసాధారణమైనటువంటి వైభవాలన్నింటినీ అనుభవిస్తూ ఉన్నాడు పౌత్రం కులంధరం మనువ మనువడు పుట్టాడు పరీక్షిత్తు పుట్టాడు యుధిష్ఠిరుడికి భ్రాతృభి లోకపాలై ఇంకా ఆ ప్రక్కన తనకి దగ్గరలోనే మంచి దక్షత కలిగినటువంటి తమ్ముళ్ళు కూడా ఉన్నారు అంటే మనవడితోని తమ్ముళ్ళతోని ఆనందముగా ముముదే ఆనందంగా గడుపుతూ ఉన్నాడు ధర్మరాజు కానీ ధర్మరాజాదులకు కానీ ధృతరాష్ట్రునికి కానీ అవిజ్ఞాత కాలః పరమదుస్తర కాలం గడిచిపోతున్న విషయమే తెలియట్లేదు వాళ్ళకి అంటే వాళ్ళ ఆయుక్షీణమవుతున్నటువంటి విషయమే తెలియట్లేదు అంత బాగా ఆనందంలో గడిపేస్తున్నారు వారు వారి వారి భోగాలను అనుభవిస్తూ అప్పుడు విదురుడికి అనిపించింది తన అన్న ధృతరాష్ట్రుడికి ఏదైనా ఒకటి మంచి చెయ్యాలి హితము చెప్పాలి అని అనిపించింది విదురదేవుడికి అప్పుడు విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఓ అన్నా ధృతరాష్ట్ర రాజా నిర్గమ్యతాం శీఘ్రం ఇంకా ఆలస్యం చేయకుండా ఇక్కడి నుండి బయలుదేరు భయమాగతం మృత్యువు సమీపిస్తోంది నీకు అంటూ విదురుడు ధృతరాష్ట్రుడికి చెబుతూ ఉన్నాడు ఇంకా ఇలా అంటూ ఉన్నాడు అందరికీ మృత్యుకాలం సమీపిస్తోంది ఓ రాజా దీనిని ఎవ్వరము ఎదిరించలేము ప్రాణాలు వదలక తప్పదు ఇక ప్రాణాలే వదలక తప్పదంటే ఈ చుట్టూ ఉండే ధనాదుల గురించి వేరే చెప్పేదేముంది రాజా నువ్వేమో యుద్ధరంగంలో సోదరులను చంపించావు కొడుకులను చంపించావు మిత్రులను చంపించావు అందరూ చనిపోయారు కురుక్షేత్ర యుద్ధంలో జరయగ్రస్తః చూస్తే నీకు ముసలితనం వచ్చేసింది నువ్వేమో పుట్టంధుడవి పుట్టుకతోనే గృడ్డివాడవు పరగేహం ఉపాససే ఇది మిగతా వారి అంటే ఇతరు లైన్లలో పడి ఉండాల్సి వస్తోంది నీకు దాయల పంచనుండదగవే కౌరవ్య వంశాగ్రణీ కురు వంశంలో అంతటి అద్భుతమైనటువంటి రాజ్య పరిపాలన చేసేటటువంటి ఒక స్థానములో ఉన్నటువంటి వాడివి నువ్వు ఇప్పుడు ఒకరింట్లో పడి ఉండాల్సి వస్తోంది రాజా బధిరో ఇక నీకు చెవుడు కూడా వచ్చేసింది మంద జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోయింది నీకు విశీర్ణదంత పండ్లు ఊడిపోయినాయి మంద అగ్ని జీర్ణశక్తి తగ్గింది అంటే ఎక్కువగా తినలేవు అయినా నీకు జీవితం మీద భోగముల మీద ఆశ లేనట్టుంది అంటూ విదురదేవుడు ధృతరాష్ట్రుడికి చెబుతూ ఉన్నాడు ఈ విషయాలన్నీ అవగతమయ్యేటట్టుగా తాను విశదీకరిస్తూ ఉన్నాడు విదురుడు ధృతరాష్ట్రుడికి ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ कृष्णो रक्षतु नो जगत्रय कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेवसमुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं సంరక్షమాం శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము ఇరవై మూడవ శ్లోకము నైనం ఛిందీ శస్త్రాైన్ దహతి పవక నచైనం क्लेदयन्त्यापो न शोषयति मारुतः श्रीमन्नारायणा वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण